మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. రామలక్ష్మి సినీ క్రియేషన్స్, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, వక్కందం వంశీ గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా. ఈ పాటకే మీ అందరికీ తెలుసు, సైనిక పాట రిలీజ్ అయ్యి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో, ఎంత పెద్ద హిట్ అయిందో. అలాగే అదే వరవడిలో ఇవాళ వ్యాలంటైన్స్ డేని పురస్కరించుకొని ఇందులో లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనే పాటని రిలీజ్ చేయడం జరిగింది ఉదయం సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో అలా పెట్టిన వెంటనే పుంఖాన్ పుంఖాలుగా ఒక రెస్పాన్స్, ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ శేఖర్, వాళ్ళలో శేఖర్ గారు పాడారు ఈ పాటని. అంటే ఇంతకుముందు సైనిక పాటని విశాల్ దద్లాని గారు పాడితే ఈ పాటని శేఖర్రావు జయాని గారు పాడారు. సో ఆయన వోకల్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ చాలా ట్రెండీగా కొత్త పద్ధతిలో ఉన్నది, అండ్ ఆ బీట్ చాలా కొత్తగా ఉంది. దానికి అంటే వింటేనే మనకి ఇక బన్నీ గారి స్టెప్స్ ఎలా ఉండబోతే మనకి కళ్ళ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. ఒక చిన్న ప్రేమని బ్రేకప్ని దృష్టిలో పెట్టుకుని సో తన ప్రియురాలని ఎలా కన్విన్స్ చేస్తాడో, తన యొక్క మనసత్వాన్ని ఎలా మాట్లాడతాడో అన్నది ఒక చిన్న ఏమంటాం క్లాస్ మిస్ అవ్వకుండానే ఒక మాసీ పద్ధతిలో చెప్పడం జరిగింది. చాలా మంచి ట్యూన్ ఇచ్చారు విశాల్ శేఖర్ గారు, వాళ్ళతో పనిచేయడం నాకు చాలా సంతోషం. అలాగే సినిమా కూడా ఈ పాట ఇందులో 4 పాటలు రాశాను, అన్ని పాటలు కూడా డెఫినెట్గా చాలా బాగున్నాయి నేను రాసిన పాటలు. ఇంకొక 2 పాటలు కంపోజింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఈ ఆల్బమ్ టోటల్గా ఒక ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టు విశాల్ శేఖర్ గారికి ఒక కంబ్యాక్ ఫిల్మ్. ఇంతకుముందు తెలుగు 10 సినిమా చేసినప్పటికీ ఈ సినిమాకి ఆల్ న్యూ బ్రాండ్ న్యూ విశాల్ శేఖర్ గారిని మనం ఈ సినిమాలో చూడబోతాం. అద్భుతమైన ఆల్బమ్ కుదిరింది. అలాగే వక్కనవంశీ గారి దర్శకత్వం కూడా అద్భుతంగా ఉండబోతుంది, ఎక్స్ట్రాడినరీ కథ. సో టోటల్గా సినిమాకి ఆల్బమ్ అనేది ఒక అదనపు ఆకర్షణగా నిలుస్తుందని నాకు మంచి నమ్మకం ఉంది. వినని వాళ్ళు కూడా ఈ లవర్ ఆల్సో ఫైట్ ఆల్సో పాటను విని మా ప్రయత్నాన్ని అభినందిస్తాను, ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.